మనల్ని నిత్యం వేధించే ఒక బిడద దోమలు. ఇప్పుడు డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాలు బారిన కూడా రావడానికి ప్రధాన కారణం ఈ దోమలు. అయితే మీకు తెలుసా, కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే దోమలకి అడ్డుకట్ట వేయచ్చు. ఎందుకంటే ఈ మొక్కలకు పూచే పూలు మీ ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుపడతాయి, నివారిస్తాయి. మరవేంటో తెలుసుకుందాం. ది 4 o'clock ఫ్లవర్, దీన్నే మిరాబిలిస్ జలాపా అని సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు. దీన్ని చాలా నర్సరీల్లో మన దేశంలో అమ్ముతారు. ఇది మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట 4 గంటల సమయంలో పూలను పూస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఈ మొక్క పూలు దోమల్నే కాదు, దోమ లార్వాను కూడా చంపుతాయి. కనుక ఈ మొక్కను ఇంటి ద్వారాలు, తలుపుల వద్ద పెంచుకుంటే మంచిది, దోమలు రాకుండా రక్షణ ఇస్తుంది. తులసి, ఈ మొక్క సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ. అయితే అనారోగ్య సమస్యలే కాదు, దోమల్ని తరిమే శక్తి కూడా తులసికి ఉంటుంది. వీటి పూలు దోమల్ని దూరంగా తరుముతాయి, దోమల బారి నుంచి రక్షిస్తాయి. లవంగ మొక్క, లవంగ మొక్క ఆకుల నుంచి వచ్చే వాసన మాత్రమే కాదు, ఈ మొక్క పూలు కూడా దోమలను తరిమేస్తుంది. కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఉపయోగం ఉంటుంది. అయితే లవంగం నూనెను నిద్రించడానికి ముందు చర్మానికి రాసుకుంటే దాని వాసనకు మనల్ని దోమలు కుట్టకుండా ఉంటాయి. బంతి పువ్వు, దీన్ని మన దేశంలో చాలా మంది అలంకరణకే వాడతారు, దండలు కట్టి ఉపయోగిస్తారు. అయితే ఈ పూలు దోమల్ని తరిమి కొడతాయి. బంతిపూల మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దోమల నుంచి రక్షిస్తుంది. బంతిపూలను నలిపి చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి. గెరానియం, ఈ మొక్క పువ్వుల నుంచి వచ్చే వాసన నిమ్మకాయల వాసన పోలుంటుంది, అయితే ఈ వాసన దోమలను తరిమేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్న దోమల నుంచి రక్షణనిస్తుంది.